శ్రీకాళహస్తిలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో పెద్దరాజు తెలిపారు. ఈ రాత్రి జరిగే నందిసేవ, అర్ధరాత్రి లింగోద్భవ దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఈవో పెద్దరాజుతో మా ప్రతినిధి మదన్ ఫేస్ టు ఫేస్. దక్షిణ కాశీగా పేరుగొంచిన శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అయితే ఇవాళ జరిగేటువంటి బ్రహ్మోత్సవాల భాగంగా ఇవాళ భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే సామాన్య భక్తులకు పెద్దపీట వేసి అందరికీ దర్శనం కల్పిస్తామంటున్న ఈవో పెద్దరాజు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, ఎలాంటి అంటే సామాన్య భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మామూలుగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఓ నమశివాయ. ఈ శివరాత్రి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మనం దర్శనానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. ముఖ్యంగా మహాలఘు దర్శనం ఏర్పాటు చేసి సామాన్య భక్తులకి అసౌకర్యం కలగకుండా లైన్ కంటిన్యూగా మూవ్ అయ్యే విధంగా కూడా మనం చర్యలు తీసుకుంటున్నాము. ఒక 1 అవర్లో వారికి దర్శనం అయిపోయే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవడం అనేది జరుగుతోంది. వాళ్ళకి విశ్రాంతి తీసుకోవడానికి తాత్కాలిక షెడ్యూల్ నిర్మాణం చేశాము, ఎడిషనల్ టాయిలెట్స్ అవి ప్రొవైడ్ చేశాము, తర్వాత ఈ షవర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటుగా డ్రింకింగ్ వాటర్ కంటిన్యూగా డిస్ట్రిబ్యూషన్ అవి చేయడం కూడా జరుగుతోంది. ఆర్ఓ వాటర్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతోంది. అన్నప్రసాద వితరణ కూడా మనం చేస్తున్నాము సాయంత్రం వరకుని. తర్వాత వీటితో పాటుగా వాళ్ళకి మెడికల్ టీమ్స్ను కూడా మనం ఏర్పాటు చేసి వాళ్ళకి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ మెడిసిన్స్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. కోవిడ్ నిబంధనలకు సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుందండి. కాబట్టి ఇవి తెల్లారుజాము నుంచి కూడా భక్తులు వస్తున్నారు, ఉదయం నుంచి భక్తుల రద్దీ పెరిగింది. ముఖ్యంగా ఇవాళ శివరాత్రి సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? స్పెషల్గా ఇవాళ ఎటువంటి పూజలు కానీ ఏమైనా నిర్వహించుతున్నారు? ఈరోజు వేరే ఆద్య సేవలు ఏవి లేవు, కానీ వీటికి సంబంధించి మాత్రం దర్శనానికి అన్ని ఏర్పాట్లు కూడా మనం చేస్తున్నాము. ఎక్కడా కూడా వాళ్ళకి అసౌకర్యం కలగకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. క్యూ లైన్స్, ఎడిషనల్ క్యూ లైన్స్ కూడా మనం ఏర్పాటు చేశాము. సీసీ కెమెరాలు అవి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎడిషనల్ కానీ. వాటితో పాటుగా మనం ఎక్కడికక్కడ క్యూ లైన్స్లో కూడా డ్రింకింగ్ వాటర్ అవి సప్లై చేస్తున్నాము. తర్వాత వాటికి వాళ్ళు ఒక అవేర్నెస్ అనేది కలిగించడం అనేది కూడా జరుగుతుంది. మొత్తం వీటితో పాటుగా విద్యుత్ దీపాలతో అలంకరణ చేయడం, తర్వాత పూలతో అలంకరణ చేయడం అని కూడా జరిగింది. కాబట్టి భక్తులకి ఎలాంటి అసౌకర్యం అయితే లేదు. శివరాత్రి పర్వదినం రోజు లింగోద్భవ దర్శనం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లింగోద్భవ దర్శనం ఎన్ని గంటలకు ఏర్పాటు చేశారు? ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎప్పుడు అందుబాటులో ఉంది? లింగోద్భవ దర్శనం 4 గంటలకు అవి ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఆ సమయంలో క్రౌడ్ ఎక్కువ ఉంటారు, దానికి సంబంధించి వాళ్ళ క్రౌడ్ మేనేజ్మెంట్ అవి చేయడం జరుగుతుంది పోలీసు డిపార్ట్మెంట్ సహకారంతో. వాటికి సంబంధించి ఎక్కడికక్కడ స్టాపర్లు అవి ఏర్పాటు చేసుకుని ఆ సమయంలోనే భక్తుల్ని ఎక్కడికి దర్శనానికి పంపించే విధంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందండి. ముఖ్యంగా శివరాత్రి పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్క భక్తుడికి అంటే సామాన్య భక్తులకు అందుబాటులో ఉన్న విధంగా అందరికీ గంటలోపే దర్శనాన్ని చేస్తున్నాము. అంతేకాకుండా ఈ లింగోద్భవ దర్శనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశామని ఈవే పెద్దరాజు చెప్పారు.